గారు ఈ రంజాన్ తోఫా కార్యక్రమం పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. వారికి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం సోదర సోదరులకి ఎంతో సహాయక సహకారాలు అందించడం జరిగింది. అలాగే వాళ్ళకి తగిన న్యాయం జరిగిందని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడే మీరు చూస్తున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఎంతవరకు న్యాయం జరుగుతుందో మీకే తెలుస్తూ ఉంది. మీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన మదనపల్లి మున్సిపాలిటీకి కార్యక్రమ శాంక్షన్ చేయించాను. అలాగే కుర్రాలపాటు మండలము, కొత్తపాటు మండలం అక్కడ కూడా సాధికారణాలు శాంక్షన్ చేయించి మసీదులకి, ఈద్గాకి అన్నిటికీ కూడా చాలా డబ్బు తెప్పించి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఉదారంగా ఇక్కడ మైనారిటీ ముస్లింస్ ఎక్కువగా ఉన్నారని చెప్పి నేను చెప్పడం జరిగింది. మన ఈ వెస్టర్న్ తాలూక్స్లో అప్పుడు మా అప్పుడు చిత్తూరు జిల్లా వెస్టర్న్ తాలూక్స్లో ఇక్కడ చాలా మంది ఉన్నారని చెప్పి ఇక్కడ చాలా మంది గీతలు రోడ్లో అంతా పెళ్లి చేసుకుంటా ఉన్నారు. ఇది ఆ దుస్థితి రాకూడదని చెప్పి సాధీకరణ ఇక్కడ చాలా పెద్ద సాధీకరణ కట్టించడం జరిగిందని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే ముస్లిం సోదరులు చాలా మంది గేదె ప్రజలుగా ఉన్నారని చెప్పి మీకు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనే ఎంతో కష్టపడి అంటే చిత్తూరు జిల్లా చిత్తూరు హెడ్ ఆఫీస్ మైనార్టీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇక్కడ చదివే పిల్లలు కనుక స్కూల్లో చదివే పిల్లలు కనుక ఇక్కడ చాలా మందికి వేల కొద్ది స్కాలర్షిప్స్ ఇప్పించడం జరిగింది. అలాగే మీరు చూశారు పోయిన గత ప్రభుత్వంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు రంజాన్ పండుగ రావగానే ముస్లిం సోదర సోదరులకి అందరికీ కూడా స్టోర్స్లో రేషన్ షాప్స్లో అంతా కూడా ఈ తోఫా ఇవ్వడం జరిగింది. రంజాన్ తోఫా ఇప్పుడు కూడా ఇలాగే ముందులాగే ఇప్పుడు కూడా ఎస్ఏ మతాన్ గారు దాదాపు 13 వస్తువులు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. నెయ్యి, నూనె, పప్పు, బియ్యము, చక్కెర, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, బాదం పప్పు, జీడి పప్పు మీకు మీరు సంతోషంగా పండుగ జరుపుకోవాలని చెప్పి ఆయన ఎంతో వెచ్చిస్తూ ఉన్నారు. అలాగా మన తెలుగుదేశం పార్టీ కూడా ఈ మాదిరిగా గత అధికారంలో ఉన్నప్పుడు ఇలాగ తోఫాలు ఇవ్వడం కూడా జరిగింది. మిమ్మల్ని అందరూ కూడా సంతోషపెట్టడం జరిగింది. గవర్నమెంట్ మీరు కూడా చట్టం కావాలా, మీరు కూడా ఆలోచించాలా, ఎవరు బాగా చేస్తున్నారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే మనకు బాగా జరుగుతుంది, ప్రజలను బాగా పట్టించుకుంటున్నారు అది మీరు స్వయంగా తెలుసుకొని ఆలోచించుకొని చైతన్యం పరిచి ఎవరైతే మనకి బాగా చేస్తున్నారో వాళ్ళకే ఈసారి మద్దతు పలకాలని చెప్పి కూడా మీరు మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను.